అసంతృప్తి చిరాకు విసుగు ఇవి భారతీయులకు ఎక్కువ ఎక్కడ సాటిస్ఫై గారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు నెగిటివ్ మైండ్తోనే ఉంటారు అనేటువంటిది ప్రపంచానికి ఒక ఫీలింగు మన దగ్గర ఉన్నటువంటి మేధావుల పుణ్యం అనేది ఉంటుంది ఇప్పటికి కూడా మన దగ్గర అసహనవాదులు అసంతృప్తివాదులు కనబడుతూనే ఉంటారు ఏం చేసినా సరే చివరికి కంచంలో భోజనం పెట్టినా అందులో నెగిటివ్గా చూసేటువంటి వాళ్ళు ఉంటారు బట్ తాజాగా ప్రపంచ దేశాల పరిస్థితులన్నింటినీ సర్వే చేసినటువంటి సంస్థలు ప్రపంచమే బెత్తరపోయేటువంటి నిజాలు చెప్తున్నారు అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి లెక్క చూస్తే ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారు ఇండియాలో అన్నటువంటిది తాజాగా తేలినటువంటి లెక్క దాదాపు ఎనభై రెండు శాతం మంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తుంటే ఎనభై ఆరు శాతం మంది మాత్రం భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంది బట్ ఇప్పుడు తీసుకున్నటువంటి యాక్టివిటీని వాళ్ళు సమర్థిస్తున్నారు ఇది లండన్ కేంద్రంగా పనిచేసేటువంటి సిటీ క్రాస్ బై టెక్స్టర్ గ్రూప్ అనే సంస్థ సిటీ గ్లోబల్ లీడర్షిప్ ఇన్సైట్స్ ట్రాకర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే భారత్ బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియా హాంకాంగ్ దేశాల్లో రెండు దశల్లో మార్చి ఇరవై మూడు ఇరవై ఆరు ఏప్రిల్ రెండు నుంచి ఐదు మధ్యన ఆన్లైన్ సర్వే చేసినప్పుడు వచ్చినటువంటి ఫలితం ఇది ఇందులో మొదటి దశ సర్వేలో భారత్లో ఎనభై రెండు శాతం మంది కరోనా కట్టడికి కేంద్రం రాష్ట్రాలు అవలంబిస్తున్నటువంటి విధానాలని సమర్థించారు ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో లాక్డౌన్ విధించి కరోనా కేసుల నమోదుని మరణాల సంఖ్యను తగ్గించడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తుందని ఎనభై ఐదు శాతం మంది అభిప్రాయపడ్డారు అదే సందర్భంలో బ్రిటన్ వాళ్ళు అయితే ఆ ప్రభుత్వం మీద అరవై శాతం మంది నమ్మకం కనిపించారు అమెరికా వాళ్ళు అయితే నలభై నాలుగు శాతం మంది నమ్ముతున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు అరవై ఏడు శాతం ఆ ప్రభుత్వాన్ని నమ్ముతుంటే హాంకాంగ్ వాళ్ళు నలభై ఐదు శాతం మంది నమ్ముతున్నటువంటి పరిస్థితుంది అట్లాగే కరోనా నియంత్రణకి తమ దేశం అనుసరిస్తున్నటువంటి విధానాలకి మద్దతు తెలిపింది ఒక ఎత్తే అయితే మరణాల తగ్గింపు విషయంలో కూడా ఆయా దేశాల నిర్ణయాలు ఎలా ఉన్నాయని అడిగినప్పుడు బ్రిటన్ వాళ్ళు బాగానే ఉందని యాభై మూడు శాతం మంది అమెరికా వాళ్ళు యాభై ఒక్క శాతం మంది ఆస్ట్రేలియా వాళ్ళు అరవై నాలుగు శాతం మంది హాంకాంగ్ వాళ్ళు అరవై ఐదు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే తమ దేశాలు బాగాలేదని అంటే మెజారిటీ ప్రజలు అక్కడ బాగాలేదని రెండో దశ సర్వే చేసినప్పుడు ఎనభై ఆరు శాతం మంది భారతీయులు అంటే మొదటి కంటే ఇంకో నాలుగు నాలుగు శాతం మంది ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూనే భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య భారత్లోనే ఎక్కువ ఉంది ఎనభై ఆరు శాతం మంది అట్లాగే హాంకాంగ్లో డెబ్బై ఒక్క శాతం మంది అమెరికాలో యాభై ఒక్క శాతం మంది ఆస్ట్రేలియాలో ముప్పై తొమ్మిది శాతం మంది బ్రిటన్లో ముప్పై ఎనిమిది శాతం మంది ఆందోళన పడుతున్నారు అలాగే రెండుని అమెరికా హాంకాంగ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి అన్నటువంటి ఫీలింగు రెండు నుంచి నాలుగు నెలల్లో అన్నటువంటిది ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు అంటే ఎప్పటిదాకా తీసుకున్న చర్యలు ఒకెత్తు ఏది రాకుండా సోకకుండా రేపు పొద్దునొచ్చేటప్పటికి ఏంటన్న ఆందోళన ప్రతి ఒక్కళ్ళలో ఉన్నది ఎందుకంటే ఒక పక్కన జీతాలు ఆగిపోవడం జీతాలు తగ్గిపోవడం లేదంటే కనుక రేపు ఆయా సంస్థలు ఉంటాయో లేదో తెలియకపోవడం చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడటం వ్యాపార వాణిజ్య విభాగాలన్నీ క్లోజ్ అవ్వడంతో ఆయా యాజమాన్యాలు జేబుల్లో నుంచి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన అతి పెద్దదిగా ఉందన్నటువంటి నిజాన్ని ఈ సర్వే తేల్చింది